యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పోటాపోటీ విధానాలతో తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి చేరుకుందని భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతుల వద్ద నుండి బేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో సోమవారం రోజున వరిధాన్యం కొనుగోలు విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసినట్లు జిల్లా అధ్యక్షులు నిమ్మ నారాయణ రెడ్డి తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు రాగుల ఎల్లారెడ్డి, మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుడాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సోమవారం రోజున కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లయితే భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో బందారపు లక్ష్మారెడ్డి, మెడుసు లక్ష్మారెడ్డి, గుడాటి రామరెడ్డి, సాధు మల్లారెడ్డి, మార్పూర్ రాజు, ద్యాప దేవయ్య, మర్రి శ్రీనివాస్, రేపాక రామచంద్రం, కొండ్య భాస్కర్ రెడ్డి, మురళీధర్ తదితరులు ఉన్నారు.